Hi everyone. In this video, lo, types of amends and the refund gurinchi maatladukundamu. So, ippudu manaki Excel 2007 lo, and above versions lo, manaki refunds, tabs, quick access toolbars anadi ivadam jarigindi. So, ee refunds manaki ippudu nenu control plus F1 ane button press cheyagane edaithe annulled avutundo mallu edaithe visible అవుతుంది సో ఆ పోర్షన్ ని రిఫండ్ అంటాము చూడండి కంట్రోల్ ప్లస్ F1 సో ఇప్పుడు అన్హైడ్ హైడ్ అయింది సో మళ్ళీ కంట్రోల్ ప్లస్ F1 క్లిక్ చేయగానే అన్హైడ్ అయింది సరే ఈ హైడ్ అన్హైడ్ అయిన పోర్షన్ మొత్తాన్ని కూడా రిఫండ్స్ అంటాము సో రిఫండ్స్ లో మనకి గ్రూప్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి చూసారా సో వీటిని మనం కమాండ్స్ అంటాం కమాండ్స్ అంటాం అన్నమాట సో ఈ ఐకాన్ పైన ఉండే నేమ్స్ వచ్చేసి ట్యాబ్స్ అంటాము సో ఇక్కడ మనకి ప్రతిది హోమ్ ట్యాబ్ ఇన్సర్ట్ ట్యాబ్ పేజ్ లేఅవుట్ ట్యాబ్ సో స్పెసిఫిక్ గా ఆ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోగానే ఆ ట్యాబ్ రిలేటెడ్ గా మనకి కమెంట్స్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఇందులో ఈ పర్టికులర్ కమెంట్స్ లలో మనకి టైప్స్ ఆఫ్ కమెంట్స్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ టైప్ వచ్చేసి సింపుల్ బటన్స్ అంటే ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా ఈ కమెంట్స్ అనొచ్చు మన బటన్స్ అనొచ్చు సో వీటిని మనము సింపుల్ బటన్స్ అంటాము మనము మౌస్ వచ్చేసి స్పెసిఫిక్ గా ఏదన్నా ఒక బటన్ దగ్గర తీసుకెళ్ళగానే సో ఆ బటన్ మీద స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ బటన్ యొక్క నేమ్ వస్తుంది ఆ నేమ్ తో పాటు ఆ బటన్ ఏం చేస్తుందని డిస్క్రిప్షన్ లో చూపించడం జరుగుతుంది కొన్ని బటన్స్ వచ్చేసి సింపుల్ గా వాటి పైన చేసుకుంటాయి సింపుల్ గా మనం ప్రెస్ చేయగానే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ సింబల్ అని చూసారా ఇక్కడ ఈ బటన్ మీద నేను క్లిక్ చేయగానే సో ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ సింపుల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ బటన్ అని చూసారా ఈ పర్టికులర్ సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఏ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటికలీ ఏ బటన్ ఏం చేస్తుంది ఆ యొక్క ఫాంట్ సైజ్ ను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సింపుల్ గా తనబంతం చేసుకుంటూ పోతుంది ఇది సింపుల్ బటన్స్ అంటాము ఓకే సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సింపుల్ బటన్ అనేది ఇక్కడ ఉంది హోమ్ ట్యాబ్ లో ఈ హోమ్ ట్యాబ్ అనేది ఎక్స్పెండ్ చేసిన తర్వాత మనకి బటన్స్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట మాక్సిమం మనం వచ్చేసి హోమ్ ట్యాబ్ లో ఉన్న బటన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట ఓకే సో ఈ రెండో బటన్ వచ్చేసి టాంగుల్ బటన్ సో ఈ టాంగుల్ బటన్ ఏంటంటే మనము ఇది వచ్చేసి తిట్టుకుల అనమాట అంటే రెండు డిఫరెంట్ వర్షన్స్ గురించి చెప్పడానికి లేదు నేమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మనము యూజ్ చేసే బటన్ ఎగ్జాంపుల్ ఈ పైన వచ్చేసి టైటిల్ చూస్తారా సో ఇది టైటిల్ అని తెలియడానికి నెక్స్ట్ ఈ బాడీలో ఉన్న లెటర్ ఇవన్నీ చూస్తారా 1, 2, 3, 4 వచ్చేసి ఇది సబ్జెక్ట్ అని తెలియడానికి మనం వేరు చేస్తాం కదా ఇక్కడ టైటిల్ వచ్చేసి బోల్డ్ గా పెట్టాలి చూసారా ఇక్కడ బోల్డ్ బటన్ ఉంది ఈ బోల్డ్ బటన్ నేను ప్రెస్ చేయగానే ఇది బోల్డ్ అవుతుంది ఒకవేళ బోల్డ్ బటన్ ప్రెస్ చేయాలనుకోండి అన్బోల్డ్ లో ఉంటుంది నార్మల్ గా ఉంటుంది సో ఎప్పుడైతే మనం బోల్డ్ బటన్ ప్రెస్ చేయగానే సో అది కలర్ అది కొంచెం థిక్ లో థిక్ బ్లాక్ లో మారిపోతుంది అండ్ బాటమ్ వచ్చేసి నార్మల్ లో కలర్ ఉంటుంది ఇక్కడ డిఫరెన్సెస్ ఒక పదానికి డిఫరెన్సెస్ మనం చూసే బటన్స్ టాంగుల్ బటన్స్ అంటారు అన్నమాట ఇక మూడవ బటన్ వచ్చేసి సింపుల్ డ్రాప్ డౌన్ బటన్ అండి సో ఈ సింపుల్ డ్రాప్ డౌన్ బటన్ ఏంటంటే మనకి ఈ కమెంట్స్ లో ఈ రిఫండ్ పోర్షన్ లో ఉండే కమెంట్స్ ఉన్నాయి సరే ఈ కమెంట్స్ లో మనకి ఒకటి సింపుల్ గా చిన్నగా ఇక్కడ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది సార్ యారో డ్రాప్ డౌన్ యారో అనమాట డౌన్ యారో సో ఈ డౌన్ యారో ని మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటాము దాంట్లో అడిషనల్ గా మనకి ఉండే కమాండ్స్ అనేది అపేర్ అవుతాయి అన్నమాట సో ఈ అడిషనల్ గా ఉండే కమాండ్స్ అపేర్ అయ్యే వాటిని మనము సింపుల్ డ్రాప్ డౌన్ అంటాము మనకి ఎగ్జాంపుల్ హోమ్ ట్యాబ్ లో మనకి కండిషనల్ ఫార్మాటింగ్ సంబంధించింది ఈ ఐకన్ చిన్న కనిపిస్తుంది సరే ఈ డౌన్ యారో ప్రెస్ చేయగానే అందులో ఉండే అడిషనల్ కమెంట్స్ అనేది విజిబుల్ అయ్యాయి మనకి ఏ కమాండ్ అవసరం అనుకుంటుందో కండిషనల్ ఫార్మాట్ లో ఆ కమాండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది హైలైట్ అవుతుంది అనమాట సో మనము దీన్ని సింపుల్ డ్రాప్ డౌన్ అంటాము మన అవసరం తగ్గట్టు ఈ కమాండ్ యూజ్ చేసుకుంటాం సో నాలుగో బటన్ వచ్చేసి స్ప్లిట్ బటన్ సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు మెర్జ్ అండ్ సెంటర్ చూస్తారా హోమ్ ట్యాబ్ లో
మెర్జ్ అండ్ సెంటర్ అలైన్మెంట్ అలైన్మెంట్ గ్రూప్ లో మెర్జ్ అండ్ సెంటర్ అనే బటన్ ఉంది. ఈ బటన్ అనేది మనకి స్ప్లిట్ సంబంధించింది అనమాట. మనం ఒక పదాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ కమాండ్ అండ్ రిపైర్ అన్న టైటిల్ ఇస్తారా, ఇది టైప్ ఆఫ్ రిపైర్ సంబంధించింది. ఏ వన్ సెల్ లో ఎంటర్ చేసాము, సో ఇది ఏ వన్ సెల్ నుండి మనకి జీ వన్ సెల్ వరకు కావాలనుకున్నప్పుడు, సో ఈ ఏ వన్ నుండి జీ వన్ సెల్ పార్సల్ రెడీ చేసుకొని మనం మెర్జ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ మెర్జ్ అయిపోతుంది. ఒకవేళ అలా కాకుండా మనము సో స్క్రిప్ట్ కి సంబంధించింది ఒక డిఫరెంట్ గా ఇక్కడ ఈ మెర్జ్ సెంటర్ కి సంబంధించిన ఆప్షన్స్ లలో చిన్న ఆరో డౌన్ ఉంది, డౌన్ ఆరో బటన్ ఉంది. సో ఈ డౌన్ ఆరో బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి ఆప్షన్స్ వస్తాయి, మెర్జ్ సెంటర్, మెర్జ్ అక్రాస్, మెర్జ్ సెల్, అన్మెర్జ్ సెల్, ఇది ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మెర్జ్ అక్రాస్ అనగానే సో మనకి ఈ విధంగా మెర్జ్ అయిపోతుంది, స్టార్టింగ్ లో ఉంటుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ అలైన్మెంట్ పోర్షన్స్ లలో సెంటర్ అలైన్మెంట్ కానీ లెఫ్ట్ అలైన్మెంట్ చేసుకొని మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది స్క్రిప్ట్ బటన్ అనమాట. నెక్స్ట్ చెక్ బాక్సెస్. చెక్ బాక్సెస్ అనేది మనకి వ్యూ ఆప్షన్స్ మనకి వ్యూ ట్యాబ్ లో సో ఇక్కడ షో హైడ్ గ్రూప్ చూస్తారా, ఈ షో హైడ్ గ్రూప్ లో మనకు ఆల్రెడీ డిఫాల్ట్ గా గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్, ఫార్ములా బార్స్ అనేది చెక్ బాక్స్ క్లిక్ పెట్టింది. సో ఈ చెక్ బాక్సెస్ ఒకవేళ మనం అన్టిక్ చేసాం అనుకోండి, గ్రిడ్ లైన్స్ ఉన్నాయి, ఈ గ్రిడ్ లైన్స్ సంబంధించి మనం అన్టిక్ చేసేస్తే సో ఆటోమేటికలీ గ్రిడ్ లైన్స్ అనేది డిజేబుల్ అయిపోతాయి. ఒకవేళ మనకు గ్రిడ్ లైన్ కావాలనుకున్నప్పుడు ఈ బటన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఒకవేళ హెడ్డింగ్ అవసరం అనుకోండి, హెడ్డింగ్ అనేది అన్చెక్ చేసుకున్నాం అనుకోండి, మనకి కాలమ్ నేమ్స్, రో నెంబర్స్ అనేది డిజేబుల్ అయిపోతుంది. మన కాలమ్ నేమ్స్, రో నెంబర్స్ ఎనేబుల్ కావాలంటే హెడ్డింగ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫార్ములా బార్ చూసారా, సో ఫార్ములా బార్ సంబంధించి మనకు వద్దనుకున్నప్పుడు మనం ఫార్ములా బార్ అనేది డిజేబుల్ చెక్ బాక్స్ అనేది డిజేబుల్ చేసాం అనుకోండి, సో ఫార్ములా బార్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఎనేబుల్ చేసాం అనుకోండి, చెక్ బాక్స్ టిక్ పెట్టాం అనుకోండి, మనకి ఫార్ములా బార్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దీన్ని చెక్ బాక్సెస్ అంటాము. తర్వాత మనకి స్ప్రిన్నర్స్ అనేది సారా, స్ప్రిన్నర్స్ అనేది మనకి ఎక్సెల్ లో ఒకటే ఉంటుంది, అది పేజ్ లేఅవుట్ ట్యాబ్ లో మనకి స్కేల్ టు ఫిట్ అనే గ్రూప్ ఉంది సరే. ఈ స్కేల్ టు ఫిట్ లో స్కేల్ అన్న దగ్గర మనకి ఈ స్పిన్నర్ ఆప్షన్ వర్క్ అవుతుంది. స్పిన్నర్ సంబంధించింది మనకి ఇక్కడ స్కేల్ దగ్గర అప్ ఆరో ప్రెస్ చేసాం అనుకోండి, స్క్రిప్ట్ సంబంధించి ఇంక్రీజ్ అవుతుంది వాల్యూ. డౌన్ ఆరో యూజ్ చేసాం అనుకోండి, అంటే పేజెస్ పేజెస్ సంబంధించిన వాల్యూస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇట్లా టైప్స్ ఆఫ్ కమెంట్స్ మొత్తం మనం ఆరు ఉన్నాయి. సో ఈ ఆరుతో పాటుగా మనకి రిబ్బన్ గ్రూప్ లో స్మాల్ ఐకన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హోమ్ ట్యాబ్ లో క్లిప్ బోర్డ్ అని ఉందా, సో ఈ క్లిప్ బోర్డ్ పక్కన ఒక చిన్న ఐకన్ కనిపిస్తుంది సారా. సో దీన్ని మనం డైలాగ్ బాక్స్ లాంచర్ అంటాము. సో ఈ డైలాగ్ బాక్స్ లాంచ్ చేసిన తర్వాత ఫోన్ పక్కన కూడా మనకి చిన్న ఐకన్ కనిపిస్తుంది, ఇది కూడా డైలాగ్ బాక్స్ లాంచర్. సో ఈ డైలాగ్ బాక్స్ లాంచర్ మీద క్లిక్ చేయగలము. సింపుల్ గా మనకి క్లిప్ బోర్డ్ సంబంధించిన ఈ రైటర్ ఆప్షన్స్ వస్తాయి. సో వాటికి సో ఇక్కడ డైలాగ్ బాక్స్ లాంచర్ క్లిక్ చేయగానే మనకు క్లిప్ బోర్డ్ ఓపెన్ అయింది. సో ఇది ఈజీ ఏంటంటే క్లిప్ బోర్డ్ సంబంధించి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటాలో కాపీ చేశాను అనుకోండి, కాపీ చేసిన వైలు మనకు క్లిప్ బోర్డ్ లో ఉంటుంది. సో అది ఎప్పుడు క్లిప్ బోర్డ్ లో ఉంటుంది, వేరెక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి క్లిప్ బోర్డ్ లో ఉంటుంది. సో సింపుల్ గా అది మనం ఇంకొకటి పేస్ట్ చేసిన తర్వాత క్లిప్ బోర్డ్ లో ఉన్నప్పటికీ మళ్ళీ అడిషనల్ గా మళ్ళీ మనం కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, సో ఈ క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసేస్తే అక్కడ ఆల్రెడీ కాపీ అయిన వాల్యూ ఉంటుంది. వేరే ఒక యాక్టివ్ సెల్ లో పేస్ట్ చేయాలన్నప్పుడు ఆ పర్టికులర్ డేటాని డబుల్ ప్రెస్ చేయగానే ఆటోమేటికల్లీ అక్కడ కాపీ అయిపోతుంది. ఇట్లా మనం డైలాగ్ బాక్స్ లాంచర్ యూజ్ చేసుకోవడం కూడా డేటాని వేరే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇవి అండి మనకి మొత్తం ఆరు రకాల బటన్స్ ఉన్నాయి మనకి రిబ్బన్స్ కమెంట్స్ లో. మీకు అవసరం తగ్గట్టు మీరు ఏ బటన్ యూజ్ చేసుకుంటారు ఆ బటన్ ఫంక్షన్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మీకు ఎక్సెల్ యూజ్ చేసేటప్పుడు కావాల్సిన ఫంక్షన్స్ అనేది, కావాల్సిన కమెంట్స్ అనేది వాడుకొని ఎక్సెల్ లో మీకు కావాల్సిన అవుట్పుట్ ని పొందవచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.